వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు. బహుశా ఏ నియోజకవర్గమో నాకు తెలియదు, కానీ నెల్లూరు అనుకుంటా. అనిల్ కుమార్ రెడ్డో యాదవ, మరి అది పేర్లోనే ఉంది యాదవ అని. ఏమంటాడంటే, పవన్ కళ్యాణ్ అని అన్న పేరు చెప్పుకోకపోతే సిగ్గుసేట అంట. అసలు నేను అడుగుతూ ఉన్నా, నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, నేను నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్కి మంచి అభిమాని, వీరాభిమాని. ఎంత అభిమాని అంటే, చాలా అభిమానిస్తాను ఆయన్ని. ఒక మంచి పొలిటికల్ నాయకుడు, ముక్కుసూడిగా మాట్లాడతాడు, దూసుకుపోతాడు. ఇప్పుడు అడుగుతున్నావు అన్న ఒకటి, అనిల్ కుమార్ యాదవ్ అనిల్ కుమార్ నెల్లూరు ఎమ్మెల్యే, నువ్వెవడో? నువ్వు వైఎస్ఆర్సిపి ప్రచారానికి వెళ్తూ 2014లో నేను పవన్ కళ్యాణ్ అభిమాని, పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకుంటూ తిరిగి ఓట్లు అడుక్కున్నప్పుడు గుర్తు రాలేదురా నీకు? పవర్ స్టార్ రేంజ్ ఏంటో, ఆయన మేనరిజం అండ్ పవర్ ఏంటో నువ్వు అంటున్నావే. చిరంజీవి పేరు చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేనంత సిగ్గుసేటి మరొకటి ఉందా అని. నువ్వు ప్రచారానికి వెళ్తున్నప్పుడు నేను పలానా వాళ్ళ అబ్బాయిని, పలానా అతనికి పుట్టాను అని చెప్పుకోవడం మానేసి, నీ నాయకుడే జగన్మోహన్ రెడ్డి దొంగ, దొంగ నాయకుడు, అది పేరు చెప్పిన ప్రసారానికి నువ్వు సిగ్గు లేదా? నువ్వు మీ నాన్న కొడుకుందని నువ్వు చెప్పుకోలేకపోతున్నావు? పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడని చెప్పుకోవాలా? ఆయన మీకులాగరే నెత్తి మీద, రే అనిల్ కుమార్ రెడ్డో యాదవ్ నెత్తి మీద 4 ఇంటికి లేవురా నీకు? నీకు దమ్ముందరా? మాది వెస్ట్ గోదావరి నరసాపురం, నెంబర్ చెప్తే రాసుకోరే, 9098676728. నీకు దమ్ముంటే నన్ను పిలవరే, కూర్చుందామా ఛానల్లో? ఏ ఛానల్ రా, పిలుస్తావా నన్ను? మాట్లాడుకుందాం మనద్దరం. నీళ్ళు వచ్చా రాజకీయాలు మాట్లాడతా, మా జనసేన రాజకీయాలు మాట్లాడుతాను రా. కూర్చున్నావరా, నీకు దమ్ముందా? ప్రచారానికి వెళ్ళి నేను పలానా వాళ్ళ అబ్బాయిని నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని నువ్వు మీ నాన్న పేరు చెప్పుకోలేకపోతే ఇది ఎంత సిగ్గుసేటరా నీకు? అనిల్ కుమార్ రెడ్డో యాదవ్, నువ్వు పిల్లకాకి ఎదవ్వరా రే? నువ్వు పిల్లకాకొడివి, పవన్ కళ్యాణ్తో పెట్టుకుంటున్నారు నువ్వు. నీకేం తెలుసు రా ఆయన గురించి? నీకు ఏం తెలుసు అని ఆయన గురించి మాట్లాడుతున్నావు? అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో ఏంటరా ఏం అంటున్నావు? అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఫస్ట్ మూవీలో వేసుకోలేదా? చిరంజీవి తమ్ముడని వేసుకున్నాడా? మరి కాకి బచ్చా ఎదవా? అక్కడమ్మ ఇక్కడ అబ్బాయిలో చిరంజీవి తమ్ముడని వేసుకోలేదు, కానిస్టేబుల్ కొడుకు అని వేసుకోలేదు రే. నువ్వు పుట్టేవో లేదు తెలుసా నీకు? ఇతను ఎవరు అనో క్వశ్చన్ మార్క్ పెట్టారు తప్ప పలన మాట్లాడు. ఇంకెప్పుడు అలా మాట్లాడకరే.